राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी ప్రభుత్వంలో కాకినాడ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకునే విధంగా వివిధ భవనాలను ప్రారంభించడం శుభ పరిణామమని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 41వ డివిజన్ గాంధీనగర్ పార్కులో సుమారు 15.43 లక్షల వ్యయంతో నిర్మించిన సీనియర్ సిటిజన్ పెన్షనర్స్ భవనాన్ని 12వ డివిజన్ రాజీవ్ గృహకల్ప నుకలమ్మ దేవాలయం వద్ద సుమారు 64 లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని జగనాథపురం 24వ వార్డు నరసింహ రోడ్డు వద్ద సుమారు 12 లక్షలతో కాకినాడ స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన చేపల మార్కెట్ భవనాన్ని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, కాకినాడ పట్టణ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శంకర శివప్రసన్న, కమిషనర్ స్వప్నల్ దినకర్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ అలీరాజ్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ పట్టణ శాసన సభ్యులు ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనా కాలంలో మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభ దశకు చేరుకున్నాయన్నారు. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి సమస్యగా ఉన్న మత్స్యకారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేపల మార్కెట్ వినియోగించుకునే విధంగా అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణంలో ఉన్న ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుని కాకినాడను క్లీన్ సిటీగా మార్చడంతో పాటు ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కాకినాడ పట్టణ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మార్కెటింగ్ కట్టడం జరిగింది. దీన్ని ద్వారపూడి భాస్కర్ గారు చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ గారు కూడా చేతుల మీద కూడా ఇది ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో మేయర్ గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు, కార్పొరేటర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. డిప్యూటీ మేయర్లు అందరూ పాల్గొనడం జరిగింది. అందుకే ప్రజలకి అంటే కరోనా వల్ల ప్రజలందరూ కూడా దూరంగా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసే స్థాయికి వచ్చినాయి. మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా శ్రద్ధ వహించి కాకినాడ డెవలప్మెంటు క్లీన్ సిటీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మన కమిషనర్ గారు కూడా బాగా తెచ్చిపెట్టారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంటే 15వ తారీఖు తర్వాత మన మంత్రివారి బొత్స సభలో చేతుల మీదుగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు అంటే ఇంకా ఓపెనింగ్ చేసుకోవడానికి శంకుస్థాపన కూడా ఉన్నాయి. మేయర్ శంకర శివప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశకత్వం, స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో కాకినాడ పట్టణ అభివృద్ధికి మరిన్ని నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ గారు, ఏడీసీ గారు, మిగిలిన సిబ్బందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదంటే మన జగనన్న ప్రభుత్వంలో మన ఇవి చేపట్టేమో అవన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో అంటే 15 తర్వాత కూడా కొన్ని ఓపెనింగ్స్ అదేవిధంగా శంకుస్థాపన కూడా చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. కమిషనర్ స్వప్నల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధులు సుమారు 20 లక్షల రూపాయలతో పెన్షనర్స్ భవనం, కమ్యూనిటీ హాల్, చేపల మార్కెట్ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కాకినాడ పట్టణంలో మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశకు చేరుకున్నాయని, వాటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలు ఈ భవనాలను తమ సొంత భవనాలుగా భావించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమకేదైనా సమస్యలుంటే స్థానికంగా ఉన్న వార్డు సచివాలయాల్లో తెలియచేయాలని కమిషనర్ తెలిపారు. 20 లక్షల వాల్యూతో మనం ఈరోజు ఇనాగ్రేట్ మనం చేసాము. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు అని చివరి స్థాయికి వచ్చింది. అది త్వరలోనే కంప్లీట్ చేసుకొని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ స్థాయికి రావాలి నేను అందరికీ డైరెక్షన్ ఇచ్చాను. దీంతోపాటు ఈ అన్ని మన ఈ సుదాయ మనం పబ్లిక్ కోసం మనం చేసినాం. పబ్లిక్ కూడా మీరు కూడా ఆలోచించాలి. మీరు ఇది ఒక స్వంత బిల్డింగ్ కానీ స్వంత ఈ కమ్యూనిటీ హాల్ లాగా మీరు అది వాడాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే మీ దగ్గర ఉన్న సచివాలయంకి మీరు వెళ్ళి మీరు అక్కడ సజెషన్స్ కానీ మీరు అక్కడ కంప్లైంట్ కూడా మీరు పెట్టారు.
కొంచెం బట్ కానీ ఫైనల్ గా మీ కోసం మీ అందరి కోసం ఇది మనం బిల్డింగ్ అనేది కట్టాము మీరు బాగానే మీరు వాడాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థాంక్యూ ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ 1 మీసాల ఉదయ్ కుమార్ ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు సూపరింటెండెంట్ ఇంజనీర్ పివివి సత్యనారాయణ రాజు ఈఈపి సత్యకుమారి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు